కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లాలో గత నెలలో అక్టోబర్ నవంబర్ నెలలో వర్షాలు అకాల వర్షాలు భారీ వర్షాలు కురవడం జరిగింది. ఈ భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. కావున ఈ పంట నష్టపోయిన రైతులకందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో వరి పత్తి శనగ సోయా చెరుకు పంటలు తీవ్రంగా నష్టమైనవి. వరి పంట మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. చాలా చోట్ల మొలకలు కూడా రావడం జరిగింది. ఇప్పటికీ జిల్లాలో వ్యవసాయ అధికారులు కేవలం 19,313 ఎకరాలలో నష్టం జరిగిందని వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో వ్యవసాయ అధికారుల చుట్టూ అటు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అనేక మంది రైతులు తమ పంట నష్టపోయింది, తమ పంటను పరిశీలించాలని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతున్న వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. కావున వెంటనే సంబంధిత అధికారులు వెళ్ళి ఆ నష్టపోయిన పంటలను పరిశీలించి వారి కూడా ఈ జాబితాలో రాయాలని, వారి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ సహాయం కింద ఈ రాష్ట్రానికి రైతులకు సంబంధించి సపరేట్గా బడ్జెట్ ప్రకటించి ఈ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సుమారుగా 100,000 ఎకరాలకు పైగా ఈ జిల్లాలో అన్ని రకాల పంటలు నష్టపోయినాయి. కానీ కేవలం 20,000 ఎకరాలు మాత్రమే నష్టపోయినట్టు అధికారులు లెక్క చూపించారు. కాబట్టి మళ్ళీ రీసర్వే చేసి రైతులకు అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.